హైదరాబాద్ ఆల్విన్ కాలనీలోని చక్రధర్ నగర్లో త్రాగునీటిలో కలుషితం కలకలం రేపుతోంది। స్థానిక ప్రజలు జ్వరాలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు। 20 రోజులు గడుస్తున్నా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు। ఇక్కడ డ్రైనేజ్ వాటర్ వస్తుంది మంజరా దాంట్లో అది ఎక్కడ కనెక్షన్ ఎక్కడ అటాచ్ అయ్యిందో అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆ మేడం ఒకసారి వచ్చింది చూసింది పోయింది ఇప్పటికి 20 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది మరి దీన్ని ఎవరు రెక్టిఫై చేయాలి అందుకని మీడియా వాళ్ళని పిలిపించి ఒకసారి మాట్లాడదాం అని చెప్పి మా బాధ మీకు వ్యక్తం చేయడానికి చేస్తున్నాం మేము సొసైటీ వాళ్ళు కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు కానీ మొత్తం దీనివల్ల ఏంటంటే డ్రైనేజ్ వాటర్తో వాటర్ మిక్సప్ అయితే मत जरा तरह इवीं मोशनस वामटिंग इवीं अब अंदर हास्पिटल पालू चला प्रॉब्लम्स उल्ला मरी दीवर चस्पीडिया पील బాదర్ नगर ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి మంజీరా వాటర్ మొత్తం డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి 20 డేస్ అవుతుంది మొత్తం వారానికి 2-3 సార్లు మేము ట్యాంకర్లే బుక్ చేసుకుంటున్నాం నీళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేరు అసలు ఆఫీసులో కూడా చెప్పినా గానీ రెస్పాన్స్ లేదు ఫోన్లు చేసినా గానీ రెస్పాన్స్ లేదు మాకు మొత్తం మురికి వాటర్ వస్తుంది గత 20 రోజుల నుంచి 20-25 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం అన్న మాకు నిన్న అయితే చేస్తాం అంటురు గాని ఎవర్ చేస్తలేరు ఇబ్బంది లేదు గాని మాకైతే చాలా ఇబ్బంది బోర్లు కూడా లేవు మాకు బోర్ లేకున్నా అసలు ఏం లేదు బోర్లల్లో కూడా వాటర్ వస్తలేవు అవి కూడా వస్తలేవు బోర్ ఉన్నోళ్ళు లేవు అసలు మాకు లేదు బోర్ కూడా లేదు అసలు మాకు మొత్తం మంచి నీళ్ళతో